అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా చూసినట్లయితే ఇస్లాంలో ప్రకారం ముస్లిం సమాజాన్ని మొత్తానికి మరియు అల్లా సృష్టించిన ఈ యొక్క సృష్టి మొత్తానికి ఆ అల్లా ఒకే ఒక్కడు. ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన ఒకే ఒక్కడు. ప్రవక్తల యొక్క అందరి బోధన కూడా ఒక్కటే, లా ఇలాహ ఇల్లల్లా గురించి. మరియు ఈ యొక్క మానవాళి మొత్తానికి కూడా, జిన్నుల మొత్తానికి కూడా కావా గృహం మక్కాలో ఉన్నది ఒకటే ఒకటి. ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కర్మలను బట్టి, మంచి చెడు, పాపపుణ్యాలు, హరాం హలాల్ జీవితాన్ని బట్టి దేవుడు ప్రళయ దినం రోజు ఖచ్చితంగా అందరినీ తిరిగి లేపి మరి తీర్పు, స్వర్గం మరియు నరకం అనేది ఇస్తాడు అని ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆలమే బర్జక్ జీవితం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆలమే బర్జక్ జీవితం అంటే సమాధి జీవితాన్ని ఆలమే బర్జక్ జీవితం అంటారు. ఈ యొక్క ప్రపంచంలో ఉన్నప్పుడు, బ్రతికి ఉన్నప్పుడు జీవితం ఒకటి, ఆలమే బర్జక్ జీవితం ఒకటి, మరియు ప్రళయ దినం రోజు మరియు దాని తర్వాత అల్లా దగ్గర తీర్పు తీసుకుని స్వర్గమా లేదా నరకమా అనేది అక్కడ పర్మనెంట్ జీవితం. ఇక అది మరణం లేని జీవితం అనమాట, స్వర్గం మరియు నరకంలో అయితే కనుక. అంటే ఆలమే బర్జక్ జీవితం అనేది ఒకటి ఉంటుంది. అంటే సమాధి జీవితాన్ని ఆలమే బర్జక్ జీవితం అంటారు. ఇది ఎలా ఉంటుంది అనేది కూడా ఇంతకుముందు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుగు బుఖారీలో కూడా ఇంతకుముందు ప్రసంగంలో మనం చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే అందరికీ కూడా నమాజ్ యొక్క కిబ్లా ఒకటే సైడు, అందరికీ ఒకటే దిక్కు, ఈ యొక్క నమాజ్ అటువైపే తిరిగి నమాజ్ చేయాలి, అదే కాబా వైపు. మరియు మనందరి యొక్క కిబ్లా కూడా అదే, మనందరికీ నమాజ్ పద్ధతి కూడా ఒకటే. అందరూ కూడా చివరి ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆధారంగానే, ఆ యొక్క సున్నత ప్రకారంగానే అల్లాను ఆరాధించాలి. సో మనందరికీ కూడా సున్నత కూడా ఒకటే. ఇక సంవత్సరంలో మనందరికీ రంజాన్ ఒకటే, మరియు బక్రీద్ అండ్ కుర్బానీ పండుగ కూడా ఒకటే. అంటే ప్రతి సంవత్సరం కూడా రెండు ముస్లిం పండుగలు ఉంటాయి. ఇక మరి మనందరికీ కూడా పుట్టుక ఉంటుంది, మరణం ఉంటుంది, పునరుత్థానం ఉంటుంది, మరియు ఇవన్నీ కూడా మానవులకి మరియు జిన్నులకి కూడా, ఇవన్నీ ఏవైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో అవన్నీ ఒక్క మానవులకే కాదు, మానవులు మరియు జిన్నులు. మానవులేంటి, జిన్నులేంటి అని అంటే మనం ఇంతకుముందు ఖురాన్ హదీసుల ఆధారంగా చెప్పుకోవడం జరిగింది. దేవుడు వెలుతురుని సృష్టించి వెలుతురు నుంచి దైవదూతలని, అగ్నిని సృష్టించి అగ్ని నుంచి జన్నులని, మట్టిని సృష్టించి మట్టి నుంచి మానవుణ్ణి దేవుడు తయారు చేశాడు అని, ఇంకా అనేక ప్రాణుల్ని ఏ విధంగా కొన్నిటి గురించి మనం ఇంతకుముందు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రపంచంలో మొత్తంలో అల్లా యొక్క చివరి గ్రంథం ఖురాన్ అని, ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి చరిత్రలో వారి వారి భాషల్లో నుంచి ఒక వ్యక్తిని లేదా ఇద్దరు వ్యక్తులని లేదా కొంతమందిని అల్లా తెలిసిన వారిని ప్రవక్తలుగా ఎన్నుకొని వారి ద్వారా జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు మరియు జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి ఇలాంటి అనేక భవిష్యవాణి గురించి, దివ్యవాణి గురించి ఇలా దేవుడు కొంతమందిని మన మధ్యలో నుంచి, వారి వారి జాతుల్లో నుంచి, వారి వారి భాషల్లో నుంచి అనేక యుగాలుగా మరి ప్రవక్తలను ఎన్నుకొని వారి ద్వారా మానవాళికి ఈ యొక్క విషయాలు తెలియచేశాడు, అనేక పద్ధతులు నేర్పాడు అని ఖురాన్లో తెలియజేయడం జరుగుతుంది. అలా చివరిగా వచ్చిన గ్రంథమే ఖురాన్ గ్రంథమని, ఆ గ్రంథం చివరిగా ఎన్నుకోబడ్డటువంటి ప్రవక్త మానవుడు, అల్లా యొక్క భక్తుడే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారని మరి ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. మరి ముస్లింలందరికీ కూడా జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు కూడా ఒక్కటే. ఎవరైతే ఖురాన్ ఆధారంగా జీవిస్తారో, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆధారంగా జీవిస్తారో, అటువంటి జమాత్ ఎవరైనా కానీ ఖురాన్ ఆధారంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నత ప్రకారం ఎవరు జీవించినా కూడా అటువంటి జీవించే జమాత్ స్వర్గంలోకి వెళ్తుంది అని మరి ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. ఈ యొక్క ఖురాన్ 114 సూరాలు, అంటే 114 అధ్యాయాలు ఈ యొక్క ఖురాన్లో ఉన్నాయి, 114 పాఠాలు. దీనిని 30 భాగాలుగా విభజించడం జరిగింది. దీంట్లో 6236 వాక్యాలు ఉన్నాయి. ముస్లింలందరికీ కూడా ఇస్లాం ఒకటే. మరి మాలికి యౌమిద్దీన్, ప్రళయ దినానికి యజమాని ఆ సృష్టికర్త అయినటువంటి అల్లా సుబ్హాన తాలా మాత్రమే. మరి ఇదే ఖురాన్లో, మరి ఈ ఖురాన్లో 112 సురా అల్ ఇఖ్లాస్ చూసినట్లయితే కనుక మనం, ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, అల్లా చెప్తున్నారు, ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీరు వారికి విధంగా చెప్పండి, ఏ విధంగా
ఆయనే అల్లా, ఆయన ఒకే ఒక్కడు ఏకైకుడు. అల్లా ఎవరి అక్కరా లేనివాడు, ఎవరి అవసరం లేనివాడు. ఆయన ఆయనకు సంతానం లేదు, ఆయనకు బిడ్డలను కనడు, మరియు ఆయన కూడా ఎవరి సంతానము కాదు, ఎవరికి జన్మించిన వాడు కూడా కాదు. ఆయన ఎవరిని కనలేదు, ఆయన ఎవరికి పుట్టలేదన్నమాట. మరియు సర్వలోకాలలో ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు అన్నమాట. ఈ ప్రతి ప్రవక్త కూడా ఇదే విషయాలు తెలియజేయడానికి వచ్చారు. ఇంకా ఖురాన్లో మనం చూసినట్లయితే అల్లా గురించి అనేక విషయాలు ఉన్నాయి. ఆయన 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం మీద ఉన్నాడు అని, మరి ఆయన లాంటి రూపం ఈ ప్రపంచంలో మనం చూడడానికి లేదు అని, మరి స్వర్గస్థులకు మాత్రం ఆ భాగ్యాన్ని అల్లా సుబ్హానహు ప్రసాదిస్తాడు అని. మనం చాలామంది అల్లా చెప్తూ ఉన్నారు, అల్లా కొంతమంది 99 పేర్లు ఉన్నాయని, కానీ అల్లా సుబ్హానహు తెలియజేస్తూ ఉన్నారు ఖురాన్లో, నాకు మంచి మంచి పేర్లు ఉన్నాయి, ఆ పేర్ల ద్వారా నన్ను స్తుతించండి, ఆ పేర్ల ద్వారా నన్ను ప్రార్థించండి అని చెప్తూ ఉన్నారు. మరి ఆ పేర్లను వదిలేసి అల్లాకి కొంతమంది ఏవేవో నెంబర్లు పెట్టి, ఏవేవో కొన్ని ఫోటోలు బొమ్మలు ఊహించుకొని ఎలా ఎలానో కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. అవన్నీ మరి ఇస్లాంలో చెప్పిన పద్ధతులు కాదు కదా. అల్లా యొక్క పేర్లు, మంచి మంచి పేర్లు ఏవైతే చెప్పబడ్డాయో వాటి ద్వారానే అల్లాని పిలవమని, వాటి ద్వారానే అల్లాని ఆరాధించమని, అడగమని, మరి ప్రార్థన కూడా ఆ యొక్క పేర్ల ద్వారా, సహాయం ద్వారా కూడా అర్థించవచ్చు అని ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ప్రవక్త మొహమ్మద్ గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు అందజేశారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, తెలియని ఇతర మా సోదరి సహోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.